రాజకీయాలకు దూరంగా ఉండామని నిర్ణయించుకున్న దశలో అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టి ఆ పదవికే వన్నె తెచ్చిన ఘనుడు పీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. రాష్ట్ర ధ్వజి 7.5 బలే బలము లేకుండానే పదవి చేపట్టి 5 ఏళ్ల సురక్షితమైన పాలన అందించడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని సుసాధ్యం చేసి చూపించారు పీవి. ఆయన 101వ జయంతి సందర్భంగా పీవీకి సంబంధించి అంశాలపై ఎస్టివి సత్యమేవ జయతి స్పెషల్ ఫోకస్. బీజేపీకి 30-40 కన్నా ఎక్కువ రాబోయే పార్లమెంట్ లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ లాగా 30-40 దాటితే దాటొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక వెస్ట్ బెంగాల్ అంటూ ఉంది కాబట్టి 40 దాటొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ దాటడానికి లేదు. న్యాయం అయితే ఎవరి రాజకీయ బలం ఎంత ఉంది అని శక్తి అంచనా వేసుకుని చూసుకుంటే ఇంతకన్నా లేదు. తక్కిందంతా కాంగ్రెస్ కు రావాల్సిందే. ఈనాడు జనతా దళ అని పెట్టుకున్నటువంటి వారు అందులో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ వారే. మీరు ఏ లెక్కన చూసినా ఇంతవరకు ప్రధానమంత్రులు భారతదేశంలో ఆయన వాళ్ళు అందరూ కాంగ్రెస్ వారే. ఇప్పుడైనా ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ ఉన్నవారే. చరణ్ సింగ్ గారు అయినా అంతే, చంద్రశేఖర్ అయినా అంతే, రితీ సింగ్ అయితే నా పక్కనే కూర్చుండేవాళ్ళు. అందుకని ఏదో కాంగ్రెసేతర రాజ్యాలు కానీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలు కానీ, కాంగ్రెసేతర నేతృత్వం కానీ, కాంగ్రెసేతర నాయకత్వం కానీ ఇక్కడ ఏదో ప్రమాణంగా వికసించిపోయిందని మనం అనుకోవడం, బలపడిపోయిందని అనుకోవడం పొరపాటు. కాంగ్రెస్ వారే వాళ్లకు ఉప్పు పాలు పోసి పెంచడం జరిగింది. కాంగ్రెస్ వారి లోపాల మూలాన్నే వాళ్ళు బలపడడం జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది.